పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో పంట పాడై పూర్తిగా నష్టపోయిన తమ కుటుంబాలను ఆదుకోవాలని జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన దుంప రైతులు కోరుతున్నారు వారంతా ఒకే కుటుంబానికి చెందిన రైతులు కలిసికట్టుగా వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలనుకున్నారు కానీ వారి ఆశలపై వరుణుడు కోలుకోలేని దెబ్బతీశాడు సాగుకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే సరణ్యమంటూ వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగ్గంపేట మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన కొట్టు కృష్ణకు శ్రీను దుర్గాప్రసాద్ నాగు ముగ్గురు కుమారులు కృష్ణకు ఇటీవల పెరాలసిస్ వ్యాధి సోకడంతో ఆరోగ్యం క్షీణించింది భార్య రామణ ముగ్గురు కుమారులు కలిసి జగ్గంపేట మండలంలోని గొలలగుంట గ్రామంలో పద్దెనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు కౌలు రూపంలో రైతుకు ఎకరాకు పదివేలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని గత రెండు సంవత్సరాల నుంచి ముగ్గురు కుమారులు తండ్రి తలో నాలుగు ఎకరాల చొప్పున దుంపసాగు చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటి ముంపుతో దుంప పంట పాడి నష్టాన్ని మిగిల్చిందని బోరున వినిపిస్తున్నారు పెట్టుబడుల కోసం లక్షల రూపాయలు అప్పు చేశామని ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో భూమిలో పంట కుళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పంట నష్ట పరిహారం నమోదు కోసం రాలేదని అధికారులు నాయకులు పంట కుళ్ళిపోయి నష్టపోయిన తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు గొల్లగుంట రైతులు ఎక్సాగించుకున్నామండి ఈ ఎక్సవ మనిషి నలుగురు నలుగురు మనిషి ఐదు సెకరాలు చేస్తున్నామండి శుభ్రంగా నీరు ఎడిపోయి కుళ్ళిపోయిందండి దంప నాకు నలుగురు పిల్లలండి నాకు కాలేజీ వెళ్ళిపోయిందండి అందుకని నేను నల్లపోతున్నానండి దాని గురించి అని మీరు ప్రభుత్వం కానీ పత్రికలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే కానీ సీఎం కానీ అందరూ కూడా మా మేలు చేయకపోతే మేము మందుకు తప్పకే అండి కొట్టు రమణ అండి గోవిందపురం అండి మాది జగ్గంపేట మండలం అండి గొల్లగుంట్లో వ్యవసాయం చేసుకుంటున్నామండి మేము మా వ్యవసాయం శుభ్రంగా పోయిందండి మాకేమీ ఆధారం లేదండి పిల్లలతోటి ఉన్నామండి అప్పులు పాలు అయిపోయి ఉన్నామండి అప్పుల వాళ్ళు పీకేస్తున్నారండి మాకు ఈ తోట వస్తుంది అప్పులు తీర్చుకోవచ్చు అని మేము అనుకున్నామండి మాకు ఏమీ ఆధారం లేదండి ఇంకా ఆ కాలేజ్ చెయ్యలేను అండి పట్టుకొని మేము అలాగే ఇస్తా ఉన్నామండి పోనీ వ్యవసాయం అందనన్నా వస్తే పోనీ ఆ బాకీలు అన్నా తీర్చుకోవచ్చు అని మేము అనుకున్నామండి మాకు ఏమి ఆధారం లేదు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి సీఎం గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వారు అందరూ దయించి మరి మాకు ఏం సాయం చేస్తారో చెయ్యాలండి మాది గోంతపురం గ్రామం అండి ఈ పక్కనే కాండ్రాల గ్రామం గొలగుంట గ్రామం దగ్గర మేము పన్నుకి ఇరవై ఎకరాలు ఇచ్చుకొని రెండు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామండి ఇక్కడ మేమైతే ఫ్యామిలీలో అందరం నాలుగు కుటుంబాలు ఉన్నాయి నాలుగు కుటుంబాలు నాలుగైదు ఎకరాలు లెక్కన ఏరే జీవనాధారం లేక ఈ దొంపే మాకు పండుద్దండి ఇక్కడ అదే వేసుకున్నామండి ఇది ఈ మొన్న అకాల వర్షాల వల్ల మొత్తం అంతా ఓటెక్కిపోయి దొంపంతా కుళ్ళిపోయిందండి దీన్ని ఇంకా వేరే చేసే గత్యంత్రం ఏమి లేదండి కుళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు వ్యవసాయం వేరే వ్యవసాయం పెట్టుకోవడానికి కూడా వర్షాధారం అనేది ఏమి లేదండి ఇంకా మొత్తం అంతా కుళ్ళిపోయి ఇంక చచ్చిపోయిందండి తోట అంతానే కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో లేకపోతే సీఎం గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకోకపోతే ఇంకా బతికి ఎత్తు లేదండి మేము ఏమంది అన్న తాగి సవాలు కానీ ఇంకా వేరే గత్యంతరం లేదండి మాకు ఇంకా మాకు ఇదే ఆధారం పంట కూడా మా బతుకుతిరువు కూడా ఇదే అండి మేము నలుగురు నాలుగైదు ఎకరాల లెక్కన తీసుకొని చేస్తున్నాం అండి ఇది ఎకరం పదివేలు పన్నండి పాతి వేల రూపాయలు పెట్టుబడి అయిందండి మొత్తం ముప్పై ఐదు వేలు ఎకరానికి అయిందండి రేపు నెలలో చేతికి పంట వచ్చేసినట్టు లెక్కండి అంతట్లో ఈ వరదలు వచ్చి మొత్తం కుళ్ళిపోయిందండి దీన్ని మీరు ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఎక్కడ చచ్చిపోవాలి నాకు వేరే గజ్యంతరం లేదండి మాకు